హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ మురళీకృష్ణ మళ్ళీ కామర్స్ గ్యారేజ్లో కొత్త టాపిక్తో. హాయ్ గైస్, మనం కామర్స్ గ్యారేజ్లో ఇప్పటి వరకు కామర్స్ టాపిక్స్ నేర్చుకున్నాం, బట్ మోస్ట్ ఆఫ్ ద వీవర్స్ అంటే నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఆ సబ్స్క్రైబర్స్ అందరూ నాకు ఒకటే ఒకటి అడిగారు, ఏదో ఒక బోనస్ అకౌంట్, ఐ మీన్ పార్ట్నర్షిప్ అకౌంట్స్. ఎందుకంటే పార్ట్నర్షిప్ అకౌంట్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ద అకౌంట్స్ ఆర్ కామర్స్ చెప్పాలంటే. ఎందుకంటే పార్ట్నర్షిప్ అకౌంట్స్ అనేది మనకు 20 marks TSBIE తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో, అది మన క్వశ్చన్ పేపర్లో, అకౌంట్స్ క్వశ్చన్ పేపర్లో 20 marks రాబోతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ కనుక ఈ పార్ట్నర్షిప్ అకౌంట్స్ కనుక నేర్చుకున్నట్టయితే మనకు CPTకి హెల్ప్ అవుతుంది, CA ఫౌండేషన్కి హెల్ప్ అవుతుంది, తర్వాత అదే కనుక మనము పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనకు CA ఇంటర్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్ అకౌంట్స్ అనేది మనం నేర్చుకుందాం. ఇవాళ మనం ఇందాక పార్ట్నర్షిప్ అకౌంట్స్ ఈరోజు టాపిక్ అని చెప్పుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్నర్షిప్, మనం ఇంతకుముందు క్లాస్లో పార్ట్నర్షిప్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇవాళ పార్ట్నర్షిప్ అకౌంట్ అంటే ఇప్పుడు ప్రతి బిజినెస్లో వాళ్ళ యొక్క అసెట్స్ కానీ స్టాక్ కానీ ఎలా ఫ్లో అవుతుంది, అన్ని ప్రాఫిట్ కానీ లాస్ కానీ తెలుసుకునేది, దానికోసం మనం అకౌంట్స్ ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకు పార్ట్నర్షిప్ బిజినెస్లో చేసుకునే అకౌంట్స్నే పార్ట్నర్షిప్ అకౌంట్స్ అంటాం. సో దిస్ ఈజ్ టుడేస్ టాపిక్, పార్ట్నర్షిప్ అకౌంట్స్. పార్ట్నర్షిప్ అకౌంట్స్ గురించి ఇందాక ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం. సో పార్ట్నర్షిప్ అకౌంట్స్లో మనకు కేసెస్ ఉంటాయి. సో ఆ కేసెస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్, అంటే ఒక కొత్త పార్ట్నర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్షిప్ ఫర్మ్లోకి ఎంటర్ అవ్వడాన్నే అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ అకౌంట్స్ అంటాం. తర్వాత మనకు రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్షిప్, ఇదేంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పార్ట్నర్షిప్ ఫర్మ్లో నుంచి ఒక పార్ట్నర్ బయటకు వచ్చేస్తే కనుక దాన్ని రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్షిప్ అకౌంట్ అంటాం. తర్వాత మనకు ఉండేది డెత్, ఇన్సాల్వెన్సీ. డెత్ ఏంటంటే ఒక పార్ట్నర్ కనుక చనిపోతే కనుక మనకు పార్ట్నర్షిప్ అకౌంట్స్ అప్పుడు చేసి తర్వాత ఆ చనిపోయిన అతని ఫ్యామిలీకి మనము ఫండ్స్ అనేది ఇస్తాం, లేకపోతే అతని క్యాపిటల్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి ప్రొవైడ్ చేసేస్తాం. సో ఇది డెత్ ఆఫ్ పార్ట్నర్షిప్ అకౌంట్. తర్వాత ఇన్సాల్వెన్సీ ఏంటంటే ఒకవేళ కనుక పార్ట్నర్షిప్ అకౌంట్ పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది ఇన్సాల్వెన్సీలోకి వెళ్ళింది. సో ఏంటంటే వాళ్ళు అప్పులు చేశారు, తర్వాత అవన్నీ పే చేయలేకపోయారు రిటర్న్గా, ఎందుకంటే వాళ్ళ దగ్గర సఫిషియంట్ ఫండ్స్ లేవు, ఏం లేదు, క్యాష్ లేదు. సో ఇవి కేసెస్. దీంట్లో మనకు కావాల్సినవి ఇంటర్మీడియట్కి అడ్మిషన్ అండ్ రిటైర్మెంట్, మిగతావి మనకు CPT లెవెల్లో వస్తాయి, తర్వాత RCA ఫౌండేషన్ లెవెల్లో వస్తాయి. సో ఇవి నాలుగు పర్ఫెక్ట్ అయితే కనుక మనకు CA ఇంటర్వ్యూ కూడా హెల్ప్ అవుతుంది. సో మనం ఇవాళ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ అండ్ రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్షిప్ అకౌంట్స్ నేర్చుకోబోతున్నాం. పార్ట్నర్షిప్ అకౌంట్స్ అనేది మనము దానికి ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం, పార్ట్నర్షిప్ బిజినెస్లో చేసే అకౌంట్స్ అని. తర్వాత ఇప్పుడు పార్ట్నర్షిప్ అకౌంట్స్లో మనకు కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏ కేసు అయినా కానీ మనకు కావాల్సినటువంటి అకౌంట్స్ కొన్ని ఉంటాయి. అంతకంటే ముందు పార్ట్నర్షిప్ అకౌంట్స్ చేసేటప్పుడు మనం ఒకటే ఒకటి గుర్తుంచుకోవాలండి, ఎవరైతే పార్ట్నర్స్ ఆ బిజినెస్ని చేస్తున్నారో వాళ్ళ అకౌంట్స్ సపరేట్, అంటే వాళ్ళు సపరేట్, తర్వాత బిజినెస్ ఫర్మ్ అనేది సపరేట్. ఇప్పుడు పార్ట్నర్షిప్ అకౌంట్స్ చేయడానికి కావాల్సిన అకౌంట్స్, ఫస్ట్ వన్ రీవాల్యుయేషన్ అకౌంట్. మీరు ఫస్ట్ ప్రిపేర్ అయ్యే ముందు ఒక్కసారి క్వశ్చన్ చూడండి, ఏదో ఒక క్వశ్చన్ తీసుకొని చూడండి. పార్ట్నర్షిప్ అకౌంట్స్లో మీకు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఒక క్వశ్చన్లో బ్యాలెన్స్ షీట్ ఇస్తాడు, అది ఓల్డ్ పార్ట్నర్షిప్. తర్వాత అడ్జస్ట్మెంట్స్ ఇస్తాడు మీకు, దాని కింద లైన్స్లో అడ్జస్ట్మెంట్స్ ఇస్తారు. ఆ అడ్జస్ట్మెంట్స్లో మనకు కావాల్ రీవాల్యుయేషన్ అకౌంట్ చేయడానికి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీవాల్యుయేషన్ అంటే ఏంటి? రీవాల్యుయేషన్ అంటే సెకండ్ టైం రీవాల్యుయేషన్ ఆర్ థర్డ్ టైం వాల్యుయేషన్. అంటే ఏదైనా వాల్యూ మనం చేస్తాం కదా, ఇప్పుడు సపోజ్ నా అసెట్ ఉంది, ల్యాండ్ ఉంది, ల్యాండ్ ఇవాళ 10 lakhs ఉంది, అది రేపు పెరగచ్చు. ఫర్నిచర్ ఉంది, ఇవాళ ఒక 600 అనుకోండి, డెప్రిషియేట్ అయింది అంటే డ్యామేజ్ అయింది, డ్యామేజ్ వల్ల దాని వాల్యూ అనేది ఫ్యూచర్లో తగ్గిపోయింది. సో ఆ ఫ్యూచర్లో తగ్గిపోయిందో పెరిగిందో అన్నది మనం రీవాల్యూ చేస్తేనే తెలుస్తుంది. అంటే ఆ టైంలో సెకండ్ టైం మళ్ళీ మనం వాల్యుయేషన్ చేస్తే
అప్పుడు తెలుస్తుంది. సో దాన్ని రీవాల్యుయేషన్ అంటారు. రీవాల్యుయేషన్ అకౌంట్, ఈ అకౌంట్ లో మనకు ఆ అడ్జస్ట్మెంట్స్ లో ఇచ్చినవి ఉంటాయి, ఏమన్ని అసెట్స్ పెరిగాయని, లేకపోతే దీనికి డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయండి అని, లేకపోతే బ్యాడ్ డెట్స్ కి ప్రొవైడ్ చేయండి అని. సో ఇవన్నీ మనం రీవాల్యుయేషన్ అకౌంట్ లో క్యాల్కులేట్ చేస్తామండి. తర్వాత జనరల్ రిజర్వ్ అకౌంట్. జనరల్ రిజర్వ్ అకౌంట్ యాక్చువల్లీ రిజర్వ్ అంటే మనకు దాని వర్డ్ లోనే తెలిసిపోతుంది. రిజర్వ్ అంటే మనము ఫ్యూచర్ పర్పసెస్ కోసం కానీ, ఏదైనా రిస్క్ నుంచి సేవ్ చేసుకోవడానికి కానీ, ఐ మీన్ బిజినెస్ లో ఎక్కువ రిస్క్స్ ఉంటాయి కదా, సో ఆ రిస్క్ నుంచి సేవ్ అవ్వడం కోసం రిజర్వ్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. అంటే కొంచెం మనీ మనకు వచ్చిన ప్రాఫిట్స్ లో నుంచి కొంత మనీ తీసుకొని సైడ్కి పెట్టుకోవడం, దాన్నే జనరల్ రిజర్వ్ అకౌంట్ అంటారు. సో మనకు అకౌంట్స్ లో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ గుడ్ విల్ అకౌంట్. ఏం లేదండి, సింపుల్ గా అండర్స్టాండ్ అవ్వాలంటే గుడ్ విల్ అనేది ఒక ఇంటాంజిబుల్ అసెట్. మనకు ఈ అకౌంట్స్ లో ఈ గుడ్ విల్ తోనే చాలా కేసెస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. గుడ్ విల్ తర్వాత మీరు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ వేసుకోండి. ఇప్పుడు మనం రాసుకునే అకౌంట్స్ అన్నిటివి లెడ్జర్ అకౌంట్స్. సో మనకు ఈ పార్ట్నర్షిప్ అకౌంట్స్ చేయాలంటే మనకు జనరల్ ఎంట్రీస్, లెడ్జర్స్ వస్తే చాలండి, ఇంకేం అక్కర్లేదు. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, నార్మల్ గా మనము లెడ్జర్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్ లో క్యాపిటల్ అకౌంట్ అనేది చేసింటాం. సో పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్ ఇది. ఎవరైతే పార్ట్నర్స్ మనం ఇప్పుడు పార్ట్నర్షిప్ అకౌంట్ చేస్తున్నామో దాని తాలూకు క్యాపిటల్ అకౌంట్స్ ఇవి. నెక్స్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ అకౌంట్. నార్మల్ లెడ్జర్ క్యాష్ అకౌంట్ తెలిసిందే. తర్వాత బ్యాలెన్స్ షీట్. ఫస్ట్ ఇయర్ లో మీరు బ్యాలెన్స్ షీట్ అనేది చేసి ఉంటారు ఫైనల్ అకౌంట్స్ లో, రైట్? దీంట్లో కూడా బ్యాలెన్స్ షీట్ అనేది వేయాలండి. సో దీస్ ఆర్ ద రిక్వైర్డ్ పార్ట్నర్షిప్ అకౌంట్ కి కావాల్సిన అకౌంట్స్ అండి. ఈ అకౌంట్స్ తోనే మనం పార్ట్నర్షిప్ అకౌంట్ అనేది కన్స్ట్రక్ట్ చేయగలం. మనం ఇందాక పార్ట్నర్షిప్ అకౌంట్స్ కి కావాల్సిన రిక్వైర్మెంట్ అకౌంట్స్ గురించి చూసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ప్రాబ్లం బేస్ చేసుకుని మీకు మొత్తం అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ సింపుల్ గా ఒక ప్రాబ్లమ్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత దానిలో కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ నేను ఒక ప్రాబ్లం తీసుకున్నాను, పేజ్ నంబర్ 231 అండి, TSBI వాళ్ళు ఇచ్చిన అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్ లో నుంచి నేను 231 లో ప్రాక్టికల్ ప్రాబ్లం నంబర్ 1 తీసుకున్నాను. ద ఫాలోయింగ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ రామ్ అండ్ రహీమ్ హూ వర్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో 2:3 అన్నారు. అంటే ఓల్డ్ ప్రాఫిట్ రేషియో 2:3 అని చెప్పారు. అంటే ఓల్డ్ పార్ట్నర్స్ ఉన్నారు. నేను ఇప్పుడు చెప్పేది అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ గురించి. మీకు అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ అయినా కానీ తీసుకోండి, లేకపోతే రిటైర్మెంట్ అయినా తీసుకోండి, రీవాల్యుయేషన్ అకౌంట్ మాత్రం సేఫ్. నేను చెప్పాను రీవాల్యుయేషన్ అకౌంట్ కి కావాల్సింది, ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్స్ లో ఉంటాయండి, ఈ అడ్జస్ట్మెంట్స్ లో చూసుకోవాలి. డెప్రిషియేట్స్ ఫర్నిచర్, ఇక్కడ యాక్చువల్లీ బ్యాంక్ 10,000 ఇచ్చాడు అసెట్స్ లో బ్యాలెన్స్ షీట్ లో, డెటార్స్ 40,000 ఇచ్చాడు, స్టాక్ 30,000 ఇచ్చాడు, ఇన్వెస్ట్మెంట్స్ 20,000 ఇచ్చాడు, ఫర్నిచర్ 25,000 ఇచ్చాడు, బిల్డింగ్ 60,000 ఇచ్చాడండి. సో అడ్జస్ట్మెంట్స్ లో ఇచ్చాడు డెప్రిషియేట్ ఫర్నిచర్ బై 5% అండ్ స్టాక్ బై 10%. అంటే 5% ఫర్నిచర్ అనేది 5% తగ్గింది, అంటే దాని వాల్యూ తగ్గింది. స్టాక్ అనేది 10% తగ్గింది. సో మనకు ఫర్నిచర్ అనేది ఎంత ఇచ్చాడు, 25,000 ఇచ్చాడు. ఫర్నిచర్ తగ్గింది అంటే అసెట్ వాల్యూ తగ్గింది. అసెట్ ఉండే బ్యాలెన్స్ ఏంటి, డెబిట్ బ్యాలెన్స్. అసెట్ తగ్గింది అంటే దాన్ని క్రెడిట్ లోకి వేసుకోవాలి. ఇంకా రీవాల్యుయేషన్ జనరల్ ఎంట్రీ చూసుకోండి, దాన్ని బట్టి లెడ్జర్ ఈజీగా చేయొచ్చు. సో అసెట్ తగ్గింది కదా, అసెట్ తగ్గింది అంటే ఏంటి, దాన్ని క్రెడిట్ లోకి వేసుకోవాలి. ఇంకా మిగిలిన అకౌంట్ ఏదో ఒకటి ఉండాలి కదా, సో డబుల్ ఎఫెక్ట్ కదా. సో రీవాల్యుయేషన్ అనేది అప్పర్ లోకి వెళ్తుంది. సో రీవాల్యుయేషన్ అకౌంట్ డెటార్ టు అసెట్ అకౌంట్. సో మనం అసెట్ అకౌంట్ ఇక్కడ ఏమనుకున్నాం, అసెట్ ఫర్నిచర్ కదా. సో రీవాల్యుయేషన్ అనేది డెబిట్ అయింది. సో డెబిట్ సైడ్ లో మనము టు ఫర్నిచర్ అకౌంట్. అమౌంట్ ఎంతనో మీరు క్యాల్కులేట్ చేసుకొని వేసుకోండి. సేమ్ అలానే ఒకవేళ కనుక అసెట్ తగ్గితే ఇటు, అసెట్ పెరిగితే కనుక ఇటు, బై అసెట్ అకౌంట్. సిమిలర్ వే
ఒకవేళ కనుక మనకు లయబిలిటీ అసెట్ గురించి మాట్లాడుకున్నాం, లయబిలిటీ లయబిలిటీ కనుక పెరిగింది అనుకోండి, సో అది క్రెడిట్ బ్యాలెన్స్. సో లయబిలిటీ పెరిగిందంటే క్రెడిట్ లో ఉంటుంది. సో మరి మిగిలిన అకౌంట్ ఏంటిది, జనరల్ ఇంట్రెస్ట్ ప్రకారం రీవాల్యుయేషన్ అనేది ఇప్పుడు డెబిట్ లోకి వస్తుంది. రీవాల్యుయేషన్ డెబిట్ అయింది కాబట్టి టు లయబిలిటీ అకౌంట్. ఒకవేళ కనుక లయబిలిటీ తగ్గింది అనుకోండి, లయబిలిటీ తగ్గడం అంటే ఏంటి, లయబిలిటీ అకౌంట్ ని మనం డెబిట్ లో వేసుకుంటాం. మిగిలిన అకౌంట్ ఏంటిది, రీవాల్యుయేషన్ అనేది క్రెడిట్ లోకి వెళ్తుంది. సో రీవాల్యుయేషన్ క్రెడిట్ అయింది కాబట్టి బై లయబిలిటీ అకౌంట్. సో ఇక్కడ చెప్పాడు ఫర్నిచర్ తగ్గింది, స్టాక్ తగ్గింది, తర్వాత బిల్డింగ్స్ అనేవి పెరిగాయి, అసెట్ పెరిగింది. అసెట్ పెరిగింది అంటే రీవాల్యుయేషన్ అసెట్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్. సిమిలర్ వే మిగతావన్నీ కూడా చేసుకున్న తర్వాత మనము దీంట్లో ఏదో ప్రాఫిట్ రావచ్చు, ఏదో లాస్ రావచ్చు, ఏదో ఒకటి రావచ్చు. సో ఈ ప్రాఫిట్ ఆర్ లాస్ ని మనము లెడ్జర్ లో మనం ఎలాగ బ్యాలెన్స్ ప్రకటన వేసుకుంటామో అలా వేసేసుకోవాలి. సో దిస్ ఈస్ రీవాల్యుయేషన్ అకౌంట్. ఇందాక మనం రీవాల్యుయేషన్ అకౌంట్ గురించి చూసాం, ఇప్పుడు సెకండ్ వన్ జనరల్ రిజర్వ్ అకౌంట్. మనము యాక్చువల్లీ మనకు బ్యాలెన్స్ షీట్ ఇస్తాడు కదా క్వశ్చన్ పేపర్లో, ఆ క్వశ్చన్ పేపర్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడైతే ఈ నేను తీసుకున్న క్వశ్చన్లో జనరల్ రిజర్వ్ ఉంది, పిఎండ్ఎల్ అకౌంట్ ఉంది. సో జనరల్ రిజర్వ్ అకౌంట్ లయబిలిటీ అంటే కంపెనీలో మనము సేవ్ చేసుకున్నాం కొంత మనీ ఫ్యూచర్ కోసం. సో ఈ ఫ్యూచర్స్ ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారండి, ఇద్దరు పార్ట్నర్స్ ఉన్న తర్వాత కొత్త పార్ట్నర్ ఒకటి ఎంటర్ అవ్వాలనుకున్నాడు. ఈ పాత ఎగ్జిస్టింగ్ టూ పార్ట్నర్స్ సేవ్ చేసుకున్న మనీని దాంట్లో కొత్త పార్ట్నర్ షేర్ ఇవ్వమంటే ఇస్తారా, ఇవ్వరు కదా. సో వాళ్ళు ఇప్పుడు దాకా చేసుకున్న ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ని కొత్త పార్ట్నర్ వచ్చి అడిగితే ఇస్తారా, ఇవ్వరు కదా. సో ఫస్ట్ ఒక కొత్త పార్ట్నర్ వచ్చే ముందు మనము ఈ జనరల్ రిజర్వ్స్ ని పిఎన్ఎల్ అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైతే ఇప్పుడు దాకా వచ్చిందో వాటిని మొత్తం అంతా ఓల్డ్ పార్ట్నర్స్ కి వాళ్ళ ఓల్డ్ రేషియోలోనే మనం డిస్ట్రిబ్యూట్ చేసేస్తామండి. తర్వాత సేమ్ అదే విధంగా జనరల్ రిజర్వ్ ప్లస్ ప్రాఫిట్ ఆర్ లాసెస్ విచ్ హ్యావ్ బీన్ అకర్డ్ టిల్ ద డేట్, ఈ రెండింటిని మనము పాత పార్ట్నర్స్ కి పాత ఓల్డ్ రేషియో మనం 2:3 అని ఇందాక రాసుకున్నాం కదా, ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో వాడు ఆల్రెడీ ఇస్తాడు క్వశ్చన్ లోనే. సో ఈ రేషియో ప్రకారం మనం జనరల్ రిజర్వ్ ని ప్లస్ ప్రాఫిట్ ఆర్ లాస్ దట్ హ్యావ్ బీన్ అకర్డ్ దాన్ని కూడా ఓల్డ్ పార్ట్నర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసేస్తామండి. సో దిస్ ఇస్ ద టాపిక్ ఆఫ్ జనరల్ రిజర్వ్ అకౌంట్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్. ఈ జనరల్ రిజర్వ్ అకౌంట్ లో మనం ఎలా రాసుకుంటాం, ఫస్ట్ జనరల్ రిజర్వ్ అకౌంట్ ఇది అనేది లయబిలిటీ. సో జనరల్ రిజర్వ్ అకౌంట్ డెటార్ టు, సో జనరల్ రిజర్వ్ అనేది లయబిలిటీ కాబట్టి జనరల్ రిజర్వ్ తగ్గిస్తున్నాం అంటే దాన్ని క్రెడిట్ బ్యాలెన్స్ లో నుంచి డెబిట్ బ్యాలెన్స్ లో తేవాలి. సో జనరల్ రిజర్వ్ ని నేను డెబిట్ లో పెట్టాను. సో క్యాపిటల్ అకౌంట్స్ క్యాపిటల్స్ కి పనిచేస్తున్నాం, ఎవరికి, ఎవరి పార్ట్నర్స్ క్యాపిటల్స్ కి, ఓల్డ్ పార్ట్నర్స్ కి. సో జనరల్ రిజర్వ్ అకౌంట్ డెటార్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ టు ఎక్స్ క్యాపిటల్ అకౌంట్ టు వై క్యాపిటల్ అకౌంట్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. మీకు లెడ్జర్ రూల్స్ తెలుసు నాకు తెలిసి. సో ఇక్కడ ఏదైతే బ్యాలెన్స్ మనం బ్యాలెన్స్ షీట్ లో ఇస్తాడో ఇక్కడ అమౌంట్స్ రాస్తాం, తర్వాత ఈ రేషియో ప్రకారం మనము అమౌంట్స్ ఏదైతే క్యాల్కులేట్ చేస్తామో ఆ అమౌంట్స్ రాస్తామండి. దిస్ ఈస్ జనరల్ రిజర్వ్ అకౌంట్ అండ్ ద సేమ్ మెథడ్ యూజ్ దాట్ విత్ ఇన్ ద కేస్ ఆఫ్ పిఎన్ఎల్ అకౌంట్ అంటే ప్రాఫిట్ ఆర్ లాసెస్ ఇప్పుడు దాకా ఏవైతే వచ్చినాయో అది కూడా సేమ్ మెథడ్ అండి, ఎక్స్ క్యాపిటల్ వై క్యాపిటల్. ఒకవేళ కనుక మనకు క్వశ్చన్ లో గుడ్ విల్ ఇస్తే ఏమవుతుంది, సో క్వశ్చన్ లో గుడ్ విల్ ఇస్తే కూడా గుడ్ విల్ ని కూడా సేమ్ మెథడ్ లో మనము డిస్ట్రిబ్యూట్ చేసేయాలండి. బట్ దానికి కూడా ఒక కేసు ఉంది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ లేటర్.